కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కరోనా వ్యాధి నిర్మూలనకై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మండల కేంద్రమైన సబ్బవరంలో భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మండల పరిషత్ ప్రత్యేక అధికారి నాగమల్లేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై అవగాహనలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అధికారులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, స్వచ్ఛంద సంస్థలు, మెప్మా కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీని మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ వీధుల గుండా హనుమాన్ జంక్షన్ వరకు సాగింది. ఈ ర్యాలీలో పట్టణంలోని ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ నినాదాలు చేస్తూ క్యాండిల్ చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. మాస్కు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుతో పాటు స్థానిక ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు డాక్టర్ ఆదిశేషయ్య, డాక్టర్ శ్రావణ్ కుమార్, సిండికేట్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, నోటి వినయ్ కుమార్ రెడ్డి, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు షబ్బీర్, శ్రీహరి మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల రాబోయే 2 నెలలు చాలా జాగ్రత్త వహించాలని, కొన్ని దేశాలలో వైరస్ తిరిగి విజృంభిస్తుందని అన్నారు. వైరస్ పట్ల ప్రజలు అశ్రద్ధ వహిస్తున్నారని, ఆత్మకూరు పట్టణ వ్యాపారస్తులు వారి దుకాణాలలో మాస్కులు ధరించని వారిని అనుమతించకూడదని, మాస్కు ధరించకుండా వ్యాపారాలు చేయకూడదని తెలిపారు. కరోనా వైరస్ ఉధృతి మరలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి గత 10 రోజుల నుంచి కూడా మేము విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈ సెంటర్ నుంచి కూడా మొదటి విడతలో కరోనాలో ఎక్కువగా ఇబ్బంది పడిన ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరూ కూడా దాని మీద ఒక అవగాహన వచ్చారు. కాబట్టి ఇక నుంచి రాబోయే 2వ సైకిల్కి మీరందరూ కూడా వ్యాపారస్తులు ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ ధరించి వ్యాపారం చేయాలి. మాస్క్ ధరించకుండా ఎవరన్నా వస్తే వాళ్ళని షాప్ లోపలకు కూడా రాకుండా ఖచ్చితంగా కట్టడి చేయాలి. ఇదివరకే మా సిబ్బంది మీ అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. దయచేసి వ్యాపారస్తులందరూ సహకరించాలి. గత 5 నెలలుగా మనం ఈ కరోనా గురించి నిత్యం వింటూనే ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడడం జరిగింది. ఎంత చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా కొంతమంది మాస్క్ లేకుండా తిరుగుతూ ఉండడం చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి శానిటైజర్ వాడడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం ఖచ్చితంగా చేయాల్సి ఉంది. అలాగే ఎవరికైనా వచ్చినా కూడా వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా, భయపడకుండా ప్రణాళికబద్ధంగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనం బయటపడవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, సామాజిక దూరాన్ని పాటించాలి, శానిటైజర్ మూడైతే ఎస్ఎంఎస్ కరోనాని తరిమికొట్టచ్చు. కాబట్టి ఇప్పుడే కరోనా అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది, వైరస్ కూడా వీరమే తగ్గింది. అయినా కానీ మనం అంతా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ కూడా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే మనం యూరప్ కంట్రీస్లో చూస్తున్నాం, మొన్నటి వరకు బ్రిటన్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ ఎన్ని తగ్గున్నాయి, ఇప్పుడే మళ్ళీ కూడా 25,000, 30,000 అని సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. మన భారతదేశంలో కూడా అలాంటి ప్రభావం రాబోతుంది ప్రమాదం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి రాబోయే రోజుల్లో కూడా ఈ కరోనా బారిన పడకుండా అందరూ జాగ్రత్తలు తీసుకుని మీ ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోవాల్సిన కోరుతున్నాం. ఆత్మకూరు పురపాలక సంఘం తరఫున ప్రజలకు అవగాహన కొరకు కరోనా బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ నెలలో మనకి ఎక్కువ చలి ఉండే వాతావరణం, కాబట్టి మనకి సెకండ్ సైకిల్ వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు మన మంత్రివర్యులు 2 రోజుల కింద మన ఆత్మకూరుకు వచ్చినప్పుడు కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా మీరందరూ మొదట్లో ఎలా ఉన్నారో ఆ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని తమ ఆరోగ్యం కాపాడుకుంటూ మరియు మనతో ఉన్న సహచరుల ఆరోగ్యం కూడా కాపాడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.